గ్రంథం 22:12 ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను, వాని క్రియ చప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని ఎవరు మాట్లాడుతున్నారండి? ప్రభువు చెప్పిన మాట ఇది. అవునండి, మాకు తెలుసండి, ప్రభువు చెప్పడమే కాదు, పాస్టర్గారులు చెప్పారు, మీరు కూడా చాలాసార్లు చెప్పారు కదా, ఇదిగో వచ్చేస్తున్నాడు ప్రభు, అదిగో వచ్చేస్తున్నాడు ప్రభు, ఆయన వస్తే నీ సంగతి ఏంటి అంటే మేము భయపడిపోయి మారు మనసు పొంది సిగరెట్లు మానేసి, సారాయి మానేసి, అబద్ధాలు మానేసి, బూతులు మానేసి, దొంగతనాలు మానేసి, నోరు కట్టుకొని, చేతులు కట్టుకొని, కళ్ళు మూసుకొని వచ్చేస్తాడు ప్రభు వెళ్ళిపోతామని ఒగ్గబెట్టుకొని కూర్చున్నామండి. ఎంతమంది తిట్టినా, ఎన్ని ఆశలు కలిగినా, ఎంతమంది మమ్మల్ని శోధించినా ప్రభు వస్తాడు అని భయపడి ఉన్నాం. ఇంకెన్ని రోజులు ఉండాలండి ఇలాగా అన్నాడు ఒక ఆయన. ఇంకెన్ని రోజులండి ఇలాగా తిట్టిన వాళ్ళని తిట్టకుండా ఉండడం నా చేత కావటం లేదు. చూసిన దాన్ని, ఆశించిన దాన్ని తీసుకోకుండా ఉండటానికి నేను నానా చెప్పలు పెడుతున్నాను. అందరూ ఎంజాయ్ చేస్తుంటే లోకాన్ని చూసి నేను అయ్యయ్యో మారు పడిచి పొందానే అయ్యో అని గించుకొని పోతున్నాను. ఇంకెన్ని రోజులు వచ్చేస్తే పోకూడదు త్వరగా. ఇంకెంతకాలం ఈ భక్తి? ఎన్నిసార్లు ఉపవాసం ఉండి ప్రార్థించుకున్నాను, ఎంతసేపు నా హృదయాన్ని శుద్ధిగా కాపాడుకున్నాను, ఇంకా రాడేంటండి, ఇంకేమొస్తాళ్ళండి. మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే ఎరా నువ్వు తాగవా, ఎరా నువ్వు చూడవా, ఎరా నువ్వు నాతో రావా అంటే రాను, నా యేసు ప్రభు వస్తాడు నన్ను పరలోకం తీసుకెళ్తాడనే సాక్ష్యం చెప్తుంటే ఏడయ్యా నీ యేసయ్యా, చిన్నప్పుడు చెప్పావు, పెద్దోడు అయ్యావు, ఇద్దరు పిల్లలు తండ్రి అయ్యావు, ఏడు మీ దేవుడు రాలేదే, ఏమీ జరగలేదే, మీ పాస్టర్గారులు చేసిన బోధలన్నీ ఇటుపోయినవి అని అందరూ ఎగతాళి చేస్తుంటే నాకు చాలా బాధగా ఉందా, బాధగా ఉందా. త్వరగా వస్తానంటే ఇంకా రాడు ఏంటి? ఎప్పుడు చెప్పాడు త్వరగా వస్తానని? అప్పుడే చెప్పాడు. ఎప్పుడు? ఆయన పునరుద్ధానుడైనప్పుడే చెప్పాడు. ఆయన పునరుద్ధానుడైన మొదటి దినములలో కూడా ఇదిగో ఏ రీతిగా ఆకాశము నుండి ప్రభు భూమి నుండి ఆకాశానికి ఆరోహణమయ్యాడో, ఎత్తబడ్డాడో, ఆ రీతిగానే తిరిగి వస్తాడు. మీరు ఇక్కడ నిలబడి చూస్తున్నారండి, వెళ్ళి భూజనులందరికీ చెప్పండి, ఇప్పటికీ 2020 సంవత్సరాలు ఇంచుమించి అయిపోయింది, ఇంకా రాలేదే, ఇంకా రాడులే. ఏంటండి కొన్నిసార్లు మేము చాలాసార్లు నేను విజయవాడలో ఆ చుట్టుపక్కల ఊర్లకి మీటింగ్కి వెళ్ళి విజయవాడ స్టేషన్కి వచ్చేవాడిని, పాదకు 1 గంటకి, పాదకు 2 గంటలకి తెల్లారుజామున ట్రైన్ ఉంటుందన్నమాట. ఆ ఢిల్లీ నుంచి వచ్చేదో, కలకత్తా నుంచి వచ్చేదో చెన్నై రావడానికి. ఆ ప్లాట్ఫామ్ మీద కూర్చుంటే ఆ పలానా సమయానికి ట్రైన్ వస్తుంది అంటారు. చీరా చూస్తే రాదు, గబగబా మూట కట్టుకొని రెడీగా ఉంటే ఏ ప్లాట్ఫామ్ వేస్తాడని కొన్నిసార్లు ఈ ప్లాట్ఫామ్ నుంచి ఆ ప్లాట్ఫామ్కి పరుగులేస్తాను. అక్కడికి వెళ్తే 30 మినిట్స్ లేట్ అంటాడు. ఆ తర్వాత ఏం థర్టీ మినిట్స్ అయిపోయింది, 30 నిమిషాలు ఆలస్యం అయిపోయింది, మళ్ళీ ఏం చెప్పడం, మళ్ళీ ఏమైంది 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 అనుకుంటుంటే వీఆర్ సారీ అనదర్ 30 మినిట్స్ అంటాడు, ఇంకొక 1 అవర్ అంటాడు. దాని అనివార్య కారణముల వలన ఆలస్యముగా నడుస్తున్నది, దయచేసి ప్రయాణికులు మన్నించండి అంటాడనమాట. ఇంకా చూడండి, రెస్ట్ రూమ్కి వెళ్ళాలంటే అది వచ్చేస్తుందేమో, లగేజ్ వదిలిపెట్టిపోతే ఎవడని ఎత్తుకుపోతాడేమో అని తెల్లవారి 5 గంటలు 6 గంటల వరకు కూర్చున్న రోజులు ఉన్నాయి. నేను ఆదివారం మీటింగ్ అందుకోవటం కోసం రాత్రికి రాత్రి వస్తే ఒకరోజు ఆదివారం 12:30కి బేసిన్ పిడుచుకొచ్చిందండి ట్రైన్, అప్పుడు దాకా రాలేదు. కొన్నిసార్లు సారీ ఇట్ ఈస్ క్యాన్సిల్డ్ అంటాడు ఇక చూడండి అప్పుడు తిప్పలో. ఏంటండి
అంత ఆశతో ఎదురు చూస్తుంటామో, ఏ ట్రైన్ వస్తున్నా ఇది మన ట్రైన్, నేను ఇంకా బస్సుల గురించి మీకు చెప్పక్కర్లే, ఇప్పుడు లేవులేండి మీకు బస్సులు ఈజీ అయిపోయినాయి, ఊబర్లు వచ్చేసాయి. ఒకప్పుడు సిటీ బస్ కోసం చూడాలన్నమాట, 32 అయితే బాగుంటుంది, 32 అయితే బాగుందంటే 22 వస్తుంది అక్కడ. అరే నాయన మళ్ళీ నిలబడి మళ్ళీ ఏదో బస్సు వస్తుంది, బస్సు వస్తుంది, బస్సు వస్తుంది అని చూస్తే మళ్ళీ ఇంకోటి వస్తుంది. మనకు కావాల్సిన నెంబరు రాదు, అదేదో అన్ని బస్సులు వస్తాయి, మనకు కావాల్సింది రాదు. అది ఎంత విసుక్కుంటామో, ఎలా తిట్టుకుంటామో, ఈ దరిద్ర బస్సులు, దరిద్ర గవర్నమెంట్, వాడిని వీడిని అందరూ తిట్టుకుంటూ కూర్చుంటాం కదా. కొంతమంది వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు ఉన్నారు, కొంతమంది అలాగే ఉందండి. ప్రభు రాకడ గురించి వస్తానంటున్నాడు, ఆ పాస్టర్ గారు చెప్పిన ప్రసంగం విని బెదిరిపోయాం, వచ్చేస్తాడు అనుకున్నాం, రాలేదే 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 అని చివరికి ఎలాగొద్దంటే, ఇప్పుడు ఇక రాదులే బస్సు అన్నట్టుగా, ఇక జరగదులే ఈ ప్రయాణం అన్నట్టుగా, ఇంక నన్ను అవ్వదులే అనుకున్నట్టుగా మనలో చాలామంది మీ ప్రభు రాకడ విషయమై అలక్ష్యం చేస్తున్నాం. ఆయన ఆలస్యం చేస్తున్నాడని మనం మత్తులమై ఉంటున్నాం, నిర్లక్ష్యపరులమై ఉంటున్నాం, అజాగ్రత్తగా ఉంటున్నాం, సిద్ధపాటు లేని వారిగా ఉంటున్నాం. అందుకే ప్రభు చెప్పాడు, మీరు అనుకోనని గడియలు, అనుకోనని రోజు కాదు, అనుకోనని గడియలో ఒక దొంగ వచ్చినట్లుగా ఆయన వస్తాడని బైబిల్లో చెప్పబడుతుందండి. ఎప్పుడు వస్తాడో అన్నది ఇంతవరకు ఎవరికి బయలుపరచబడలేదు, బయలుపరచనున్నాడు ప్రభు. కుమారుడికి కూడా తెలియదన్నాడు. యేసు ప్రభుకి ఎప్పుడు వస్తున్నాడో ఆయనకే తెలియదంట. ఏ ఆయనకి తెలిస్తే ఏంటంటే, దేవుడు కుమారుడికి చెప్పలేదు. చూసారా, దేవుడు చాలా గొప్పవాడు, కుమార్ యేసు ప్రభు దేవుడు కాదని కొంతమంది మొదలు పెడతారు. ఎందుకు చెప్పలేదంటే, యేసు ప్రభుకి తెలుసండి, ఆయనకు మనమంటే చచ్చే అంత ప్రేమ. ఎంత ప్రేమ? ఒట్టిదే. మనం అంటావు చచ్చే అంత ప్రేమ, నువ్వు అంటే ఏంటి తీరా, నువ్వు వాళ్ళని చంపుతావు, నువ్వు చేస్తావా, ఒకటిదే మాటల ప్రేమ. కానీ యేసు ప్రభు మాటల ప్రేమ కాదు, చచ్చి చూపించాడు, నిజంగా ప్రాణం పెట్టాడు కాబట్టి, మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు కాబట్టి, ఏ ఒక్కడు నశించడానికి ఇష్టం లేదు కాబట్టి. ఆయన వచ్చే రోజు కనుక తెలిస్తే అలాంటి పాస్టర్ల చెవుల్లో ఊదేస్తాడు, ఇవాళ వచ్చేస్తారో చెప్పండి. జైపాల్ మీ చర్చ వాళ్ళకి చెప్పు, చాలామంది వెనకబడిపోయారు, చాలామంది నిర్లక్ష్యంగా ఉన్నారు, ఇదిగో లాస్ట్ వార్నింగ్ అని చెప్పు. ఇవాళ రాత్రి 11:32 వస్తానని చెప్పు, రెడీగా ఉండమని చెప్పు. కుదిరితే వాళ్ళందరినీ మీటింగ్ చర్చికి తీసుకొచ్చి ఉపవాస ప్రార్థనలో కనిపెట్టింపజేయి, నేను మిమ్మల్ని అలాగే చర్చిలో నుంచి ఎత్తుకెళ్ళిపోతాను అని ప్రభు నాకు ఒకవేళ నిజంగానే చెప్పినా, అది నేను మీకు నిజంగానే చెప్పినా, మీలో చాలామంది రారు రారు. ఏంటండి, ఒకవేళ వచ చినా ఎవడో కొత్త వాళ్ళు ఉంటారు చూడండి, ఎప్పుడు ఏసఐ సార్తో వచ్చారో విననోళ్ళు, వాళ్ళు బెదిరిపోయి భయపడిపోయి వాళ్ళు ఆదరా బాదరా చర్చిలో, మన కలువరి చర్చిలో స్థలం అసలే ఉండదు, ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి 10 వచ్చి కూర్చుంటారు. మిగిలినోళ్ళు వచ్చారో లేదో తెలిసాక వెళ్దాంలే అని ఫోన్ కాల్ పెట్టుకొని వచ్చారా, నిజంగానే ఏమైనా వచ్చినట్టు ఉందా, అక్కడ ఏమైనా సందడి జరుగుతుందా, ప్రభు వచ్చినట్టు ఏమైనా బోర్లు వినపడుతున్నాయా అని అక్కడికి ఆకాశంలో కూర్చుంటారేమో అండి. నిజంగానేనండి, వాళ్ళు నిజంగా ఏసయ్య పలానా రోజు వస్తాడు అని చెప్పినా కూడా నమ్మని వాళ్ళు ఉన్నారు. ఎవరంటే అవిశ్వాసులు కాదు, ఎవరాళ్ళు విశ్వాసులు అనబడిన వారు. ఎందుకంటే అపవాది అంచుదనంలో సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని కూడా మోసగించడానికి ప్రయత్నిస్తున్నాడు ప్రభువు. అతుకుల బతుకుల భక్తో, అర్జెంటుగా వచ్చే భక్తో, ఆపదలో గబక్కడ నమ్ముకునే భక్తో, ఆశీర్వాదాల కోసం వెంబడించే భక్తో మనం కలిగి ఉండాలని ఆశిస్తాం లేదండి. మనం ఆయన్ని పూర్తిగా నమ్మాలి, పూర్తిగా సమర్పించుకోవాలి, పూర్తిగా ఆయన రాకడను నమ్మి ఆయన కొరకు సిద్ధపడాలి. ఎవరు వచ్చినా రాకపోయినా, ఎవరు చెప్పినా చెప్పకపోయినా, ఎవరు చూసినా చూడకపోయినా, ఎవరు ఏమనుకున్నా, నా యేసయ్య కొరకు నేను బ్రతుకుతానన్నవాడే నిజమైన క్రైస్తవుడు. ఎక్కడున్నా, ఇక్కడున్నా, అక్కడున్నా, అక్కడున్నా, ఏ ఊర్లో ఉన్నా, ఏ ఫ్లైట్లో ఉన్నా, ఏ ప్రయాణంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, పడక మీద ఉన్నా, హాస్పిటల్లో ఉన్నా, ఒకటే ధ్యాస, నా యేసయ్య కొరకు నేను బ్రతకాలి, నా యేసయ్య నేను మహిమపరచాలి. ఆ సమయం ఆసన్నమైందండి. భూలోకంలో అనేకులు ఈ రోజున
రాకడ విషయమై నిర్లక్ష్యంగా ఉన్నారు, అపహాసం చేస్తూ ఉన్నారు. ప్రభు త్వరలో రాబోతున్నాడు. నీ జీతం నీకే. నీవు దేవుని కొరకు చేసిన ప్రతి దానికి, నీ దేహాన్ని ఎలా నువ్వు వాడావో, మనం అందరము ఈ దేహంతో జరిగించిన దాని విషయమై లెక్క చెప్పడానికి, మంచివైనా సరే చెడ్డవైనా సరే ఆయన న్యాయపీఠం ఎదుట నిలబడటానికి నిలబడవలసి ఉన్నదని బైబిల్ హెచ్చరిస్తున్నాను. దేవునికి లెక్కప్ప చెప్పవలసిన వారిగా, దేవుడిని సంతోషపెట్టేవారిగా, ఆయన కొరకు నీతిని కొనేవారిగా, ఆయన నిమిత్తమై పరిశుద్ధతను కొని కలిగిన వారిగా మనం జీవించాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ఎందుకంటే చూసేవాడు దేవుడు, ఇచ్చేవాడు దేవుడు, ప్రతిఫలం ఇచ్చేది మన ప్రభు త్వరలో రాబోతున్నాడు. దయచేసి మోహరించండి, ప్రార్థిద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థిద్దాం. నువ్వు ఎలా ఉన్నావు దేవుని సందులో ఒకసారి ఆలోచించు. జీతం సిద్ధంగా ఉందట, నీకెంత జీతం వస్తుంది నువ్వు ప్రభు కొరకు జీవించింది. ఒకప్పుడు ఉన్న భక్తి కాదు ఇప్పుడు నీ భక్తి ఎలాగుంది, ఒకప్పుడు ఉన్న స్థితి కాదు ఇప్పుడు నీ శక్తి ఎలాగుంది. నోరు తెరిచి ప్రతి ఒక్కరు ఒక నిమిషం ప్రార్థిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని ఈ సమయంలో చూడయ్యా. నీ ప్రేమ ఎంత అపారమైనదయ్యా. మా తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి నీ ప్రేమ మమ్మల్ని వెంటాడుతూనే ఉందయ్యా. వెనక్కి తిరిగి చూసుకుంటే ఏనాడో నాశనమైపోవలసిన మమ్మల్ని, పాపాలతో కుళ్ళిపోవలసిన మమ్మల్ని, నిష్ప్రయోజకులుగా మంచాలు పాలవలసిన మమ్మల్ని నాయన రక్షించుకున్నావన్నది గుర్తు చేసుకోవడానికి సహాయం చేయి. మాతో పెరిగిన వారెందరో ఈ లోకంలో లేరయ్యా. మా స్నేహితులు అనబడిన వారు ఈ రోజున కనపడటం లేదయ్యా. మాకంటే గొప్పవాళ్ళుగా ఉన్నారని వాళ్ళు ఇవాళ మాకంటే హీనస్థితిలో ఉన్నది మేము చూస్తూనే ఉన్నామయ్యా. మేము ఇలా ఉన్నామంటే అది కేవలం నీ కృపే. ఇది మా సామర్థ్యం, మా బలము, మా జ్ఞానము కాదు, కానీ నీ కృప వల్లనే మేమేమై ఉన్నామో అది అయి ఉన్నామన్నది మరవకుండా సహాయం చేయి నాయన. అన్నీ ఇచ్చిన దేవా, విరిగిన హృదయము దయచేయము, కృతజ్ఞత హృదయం దయచేయము, జాగ్రత్తగా బ్రతకడానికి సహాయం చేయము, మా విశ్వాసం కాపాడుకోవడానికి సహాయం చేయము, లోకానికి లొంగకుండా చేయి నాయన, లోకాశలకు తావు లేకుండా చేయ్యా, మన సాక్షిని కలబషం చేసేవాటిని ఒప్పుకొని విడిచిపెడతానికి సహాయం చేయి. ఒప్పుకోలు దయచేయ్యా, విరిగిన హృదయాలు దయచేయి నాయన, పశ్చాత్తాపం దయచేయ్యా, ఆ మొదటి ప్రేమలు మాకు దయచేయి నాయన. ఈ పరిచయలో ఉన్న కొరతలన్నీ చూడయ్యా. నీ వచ్చేలోగా నాయన, నువ్వు మెచ్చే వ్యక్తిగా నేను ఉండాలని ఎవరు మటుకు వారు తీర్మానించుకోవడానికి సహాయం ఇచ్చే, నీవిచ్చే జీతం కొరకు, నీవిచ్చే ప్రతిఫలం కొరకు నమ్మకంగా పనిచేయడానికి, మా హృదయాలను శుద్ధిగా కాపాడుకున్నట్టు నీకు అంగీకారమైన జీవితాలు జీవిస్తూ నీ ఇష్టానుసారమైన బ్రతుకులు బ్రతకడానికి ఈరోజు కూడి వచ్చిన మాకందరికీ సహాయం చేయ. నీ ఆశీర్వాదాలను మా మీద కుమ్మరించి పరిశుద్ధాత్మ అభిషేకముతో మమ్మల్ని దర్శించి సర్వ సత్యములోనికి నడిపించే పరిశుద్ధాత్మ, మా స్థితిని మేము ఎరుగునట్లు, పశ్చాత్తాపడునట్లు, నివాసించిన స్థాయికి ఎదుగునట్లు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.